కూడా చూపించేస్తున్నారు. సో ఈ మైకర్ నుంచి పిల్లలు బయటకు రావాలంటే ఎలా, ఏం చేయాలి, అసలు పరిష్కారం ఉంటుందా? మంచిర్యాలలో ఒక స్కూల్కి వెళ్ళానమ్మా నేను, హై స్కూల్ అది. అందులో వాళ్ళు, సార్ మీరు ఎలా చదవాలో, కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలో, మెమరీ ఎలా పెంచుకోవాలో ఇవేం చెప్పక్కర్లేదు సార్ మాకు. మా దాంట్లో 8వ క్లాస్ అబ్బాయిలు, 8వ క్లాస్ ఆరో క్లాస్ అమ్మాయిలతో ప్రేమలో పడిపోతున్నారు. వీళ్ళ గురించి చెప్పన్నప్పుడు నువ్వు మంచి పాయింట్ చెప్పాను, నీకు చెల్లుండి 4వ క్లాస్ చదువుతూ 5వ క్లాస్ కొడుకుతో ప్రేమలో పడ్డానంటే మీరు ఏం చేస్తారని అడిగితే వాళ్ళకి స్టోరీ తెలియదు కదా, చీచీచీ అన్నారు. మరి మీ చీచి అన్నట్టే 10వ క్లాస్ వాడు మీ గురించి అంటాడు, మీ నాన్న మీ గురించి ఇంకా ఎక్కువ అంటాడు. సో కొంచెం ఆగండి, మెచ్యూరిటీ అనేది మరి రిలేటివ్ టర్మ్, మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు అప్పుడు డిసైడ్ చేసుకోండి క్వాలిటీస్ ఏంటి, క్వాలిటీస్ లేకపోవటం ఏంటి, అవన్నీ మీకు అవగాహన వస్తుంది. మీరు ఇప్పుడు ఉన్నది ప్రేమ కాదు, ఆకర్షణ. కానీ ఏ లవ్వర్స్ కూడా నాది ఆకర్షణ అని ఒప్పుకోరు, అసలు ఇది ప్రేమే అంటారు. కానీ చిన్న కష్టం వచ్చినా బెంబలెత్తిపోతుంది. అందుకే బోర్డు సైకాలజిస్ట్ దగ్గరికి, బోర్డు కౌన్సిలర్స్ దగ్గరికి ప్రేమ వివాహాలు ఫెయిల్ అయిపోయి వస్తున్నాయి. అయితే గురూజీ, తల్లిదండ్రులు కూడా ఇందాక ఫస్ట్ మీరు చెప్పినటువంటి స్టోరీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు నచ్చినటువంటి ప్రేమ పిల్లలు యంగ్గా ఉండి ప్రేమించామా అని చెప్పగానే ఎందుకు రిజెక్ట్ చేస్తారు? ఫాదర్ రెస్పాన్సిబిలిటీ వేరు, లవ్వర్ రెస్పాన్సిబిలిటీ వేరు. లవ్వర్కి చుట్టూ ప్రపంచం మైకల్లా కనబడుతుంటుంది, ఫాదర్కి బాధ్యత ఉంటుంది, నా కూతురు సంసారం బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, ఏంటి ఇలా చేసుకున్నాడు పెళ్ళి. కాబట్టి ఫాదర్ షూస్లో ఆలోచించడం వేరు, పిల్లల షూస్లో ఆలోచించడం వేరు. అయితే గురూజీ మనం చూసినట్లయితే సరే, కొంచెం కాలేజ్ పిల్లలు ప్రేమలో పడ్డారంటే ఓకే, అదొకే, ఓకేనా? అది ఓకే కదా, అది ఓకే, సరే ఓకే, కొంచెం పెద్దోళ్ళని. మరి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ లో ప్రేమలు ఏంటి గురూజీ? దీనికి కారణం ఒక రంగా చెప్పాలంటే సినిమా వాళ్ళేనండి. సినిమాలంటే సప్నోక సౌదాగర్, కళలు అమ్మేవాళ్ళు, అందమైన కళల్ని, దరిద్రమైన కళల్ని ప్యాకెట్లో పెట్టి అమ్ముతారు. ఈ సినిమాలో ఏం చూపిస్తారు, ఒక హీరో ఉంటాడు, ఒక డబ్బున్న అమ్మాయి ఉంటుంది. ఈ డబ్బున్న అమ్మాయిని హీరో ప్రేమించినప్పుడు ముందు నో ఉంటుంది, ఒక 2 రీళ్ళు పోయిన తర్వాత ఏదో ఇన్సిడెంట్ జరిగి ఎస్ ఉంటుంది, ఏదో అయిపోతుంది అన్న తర్వాత వీడు కూడా పెళ్లి చేసుకుని డబ్బున్నోడు అయిపోతాడు. అంతే కదా సినిమాలో. కానీ జీవితంలో ఇంత ఈజీగా డబ్బులు సంపాదించి డబ్బున్న అమ్మాయిల్ని ఒక పాటలోనే కోటీశ్వరులు అయిపోతారు కష్టం అండి. ఈ సినిమాల్లో మేము చేస్తున్న బూతులు అంటాను, డైరెక్ట్గా బూతులు అనే వర్డ్ వాడతాం. 5-6 బూతులు ఉంటాయండి. ఫస్ట్ హీరోయిన్ మాత్రమే హీరో ప్రేమిస్తాడు, మిగతా అమ్మాయిలు అందరూ, క్లాస్మేట్స్ అందరూ వెనకాల తిరిగి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు హీరోయిన్ అయితేనే నిన్ను ఎవడన్నా ప్రేమిస్తాడు. నువ్వు 7వ క్లాస్ చదువుతున్నా, 8వ క్లాస్ చదువుతున్నా సరే, నీ చుట్టూ ఒక అబ్బాయి పడకపోతే నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ తప్ప హీరోయిన్ కాదు. ఎంత దారుణమైన ఇంజెక్షన్ ఇస్తున్నావు చూడండి పిల్లలు. నువ్వు హీరోయిన్ అవ్వాలంటే ఎవడో ఒకటి నిన్ను లవ్ చేస్తున్నాను అనాలి ఫస్ట్, తప్పండి. రెండోది ఏంటంటే, నువ్వు కాలేజీకి వెళ్తున్నది చదువుకోవటం కోసం కాదు, ప్రేమలో పట్టడం కోసం. ఐమే క్లియర్? మూడోది, నువ్వు మొగాడు అయితే నువ్వేం చదువుకోకల్లా, ఒక డబ్బున్న అందమైన అమ్మాయి వెనకాల పడితే అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోతుంది. నీ వెనకాల ఎవడన్నా పడితే, 4వ తప్పు, నీ వెనకాల ఎవడన్నా పడితే ముందే ఓకే అనకు. ఒక 4-5 రోజులు అయిన తర్వాత, 4 నెలలు అయిన తర్వాత నువ్వు కంపల్సరీగా ఓకే అనాలి. ఎందుకంటే హీరోయిన్ ఓకే ఉంటుంది. నువ్వు ఓకే అనకుండా వాడు దరిద్రుడైనా సరే, వాడు ఇడియట్ అయినా సరే, స్టూపిడ్ అయినా సరే, ఏమైనా సరే నువ్వు ఓకే అనాలి, అప్పుడు నువ్వు హీరోయిన్ అవుతావు. ఇలా 4-5 తప్పులతో కూడిన సినిమాలు చూసిన తర్వాత ఈ పిల్లలు, మేము కూడా హీరోయిన్ షూస్లోకి ఎంటర్ అవుతాం అనుకునేది ఒక పాయింట్.